బండి సంజయ్ రెండు వేల ఇరవై వరకు ఈ పేరు తెలంగాణలో పెద్దగా తెలియదు అప్పటి వరకు కరీంనగర్ వరకే పరిమితమైన ఈ పేరు ఒక్కసారిగా తెలంగాణను ఊపేసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి సంజయ్ పేరు మారిమోగిపోయింది అట్టడుగున ఉన్న బీజేపీని ప్రతి ఇంటికి తీసుకెళ్లారు ప్రతి ఒక్కరి నోరులో బీజేపీ పేరు వినపడేలా చేశారు ఇంత చేసిన చివరి ఎన్నికల సమయంలో అనుకోకుండా వైదొలిగారు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఆయన అటు పార్టీ అధ్యక్ష పదవి ఇటు ఎమ్మెల్యేగా ఓటమితో ఆయన పని అయిపోయిందనుకున్నారు కానీ సైలెంట్ గా కరీంనగర్ గడ్డపై రెండోసారి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు పన్నెండేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన సంజయ్ బీజేపీ ప్రతి ప్రోగ్రాంలో ఉన్నాడు బ్యాంక్ డైరెక్టర్ గా రాజకీయ ప్రస్థానం మొదలు ఆయన తర్వాత కరీంనగర్ కార్పొరేటర్ గా గెలిచారు అంచెలంచెలుగా ఎదుగుతూ అసలు కరీంనగర్ లోని లేని బీజేపీని పెంచి పోషించారు ఒంటరిగానే బీజేపీకి కరీంనగర్ లో పట్టు పెంచుతూ వచ్చారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేశారు ఆయన కానీ టీడీపీ అభ్యర్థి గంగుల కమలాకర్ మీద ఓడిపోయారు కానీ నిరాశ చెందకుండా రాజకీయాల్లోనే కొనసాగారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అప్పుడు కూడా కమలాకర్ మీదనే కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు కానీ నిరాశ చెందకుండా రాజకీయాల్లోనే కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అప్పుడు కూడా కమలాకర్ మీదనే ఓడిపోయారు ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలవడంతో ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయాల్లో ఆయన పేరు మారుమోగింది అక్కడి నుంచి ఆయన రాజకీయం మలుపు తిరిగింది ఆయన పోరాటాన్ని గుర్తించి కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టింది ఇంకేముంది బ్రేకు లేని బండిలో దూసుకుపోయారు బండి సంజయ్ అప్పటి వరకు బీజేపీ అంటే అడ్రస్ లేదు అన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని బీజేపీ వైపు చూసేలా చేశారు కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటికాలితో లేస్తూ ధర్నాలు ర్యాలీలు నిరసనతో హోరెత్తించారు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో దుబ్బాక ఉప ఎన్నికల్లో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేలా కృషి చేశారు దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి బీజేపీని బలమైన పార్టీగా మార్చేశారు బీఆర్ఎస్కు కు పోటీ అనే స్థాయికి తెచ్చారు దెబ్బకు బీజేపీ జోష్ ఎక్కడికో వెళ్లిపోయింది కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో సంజయ్ ను తప్పించారు దాంతో ఒక్కసారిగా పార్టీ గ్రాఫ్ పడిపోయింది దాంతో ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది ఒకవేళ సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీని అధికారంలోకి వచ్చి ఉండేదేమో అంతగా పార్టీ గ్రాఫ్ ను పెంచారు సంజయ్ తనను తప్పించినా బాధపడలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి మూడోసారి పోటీ చేస్తే ఈసారి గట్టి పోటీ ఇచ్చారు కానీ కొద్దిపాటి తేడాతో మళ్ళీ కమలాకర్ చేతిలో ఓడిపోయారు కానీ ఆ ఓటమిని దిగమించుకొని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు రెండు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించారు ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు సంజయ్ దే హయెస్ట్ మెజారిటీ అంతేకాకుండా వరుసగా రెండుసార్లు కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీగా సంజయ్ చరిత్ర సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఎవరు రెండుసార్లు ఎంపీగా గెలవలేదు దాంతో ఇప్పుడు సంజయ్ పేరు కేంద్ర నేతలో మదిలో మెదులుతుంది తెలంగాణ పార్టీ పాగా వెయ్యాలంటే సంజయ్ లాంటి వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తోంది ఇప్పటికే కిషన్ రెడ్డికి రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చారు పైగా కిషన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ